మాసం కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలన చూస్తే గురువు నవమంలో, శని సప్తమంలో, రాహుకేతువులు దశమ చతుర్థ స్థానాల్లో ఉన్నారు. వీరికి శుక్రుడు రాహు అనుకూలిస్తూ ఉన్నారు కాబట్టి వీరి ఫలితాలని పరిశీలించి చూద్దాం. ఆధ్యాత్మికమైనటువంటి చింతన మరీ ఎక్కువయ్యే అవకాశం ఉంది. అయితే దేనికైనా అతి పనికిరాదనే విషయాన్ని మాత్రం కొద్ది దృష్టిలో ఉంచుకుంటూ ఉండాలి. దాన ధర్మాలు చేయాలనేటువంటి ఆలోచన కలుగుతుంది. అది సద్వినియోగం అయ్యేటటువంటి దానాల్ని మాత్రమే చేయడం మంచిది తప్ప యథా ఆలాపంగా ఎవరో చెప్పారు కదా అనే అభిప్రాయంతో ఎవరెవరికో దాన ధర్మాలను చేయడం ఉత్తమం కాదు. ఇంటికి సంబంధించినటువంటి మరమ్మతులని చేయాలనే ఆలోచన గట్టిగా వస్తుంది. ఇంతకాలము చేయనటువంటి కారణంగా పొరపాటు చేశామనే పశ్చాత్తాప బుద్ధి కూడా కలుగుతుంది. ఇంటికి సంబంధించిన మరమ్మతులు చేయడం ప్రారంభించినట్టయితే సకాలంలో విజయవంతంగా పూర్తయ్యే అవకాశం కూడా ఉంది. ధనాన్ని ధనంగా దాచుకోవాలనేటటువంటి ఆలోచనలో ఉంటారు. దానికి కారణం ఇతరులకి కానీ సొమ్ముని అప్పుగా ఇస్తే కొద్దిగా వడ్డీ వచ్చినప్పటికీ కూడా ఎక్కడ మోసపోతామో, ఎక్కడ వంచనకి గురవుతామో అనే భయంతో బ్యాంకుల్లోనే నిల్వ చేసుకుంటూ ఉంటారు. దానివల్ల ఆదాయము తగ్గుతుంది, వస్తువుల ధరలు కూడా పెరిగేటటువంటి కారణంగా రేపటి రోజున ఇళ్ళకి మరమ్మతులు చేయవలసి వస్తే మరింత ఆర్థికమైన భారానికి గురయ్యే అవకాశం ఉంది. కాబట్టి వెంటనే ఇండ్ల మరమ్మతుల్ని చేయడం అవసరం. వాహనాలు పాతబడ్డట్టయితే వెంటనే అమ్మి వేస్తారు, అది చాలా సరైనటువంటి నిర్ణయం. వాటికి ప్రత్యేకంగా మరమ్మతుల్ని చేయించి ఆర్థికమైన నష్టానికి గురి కావడం కాకుండా తొలగించి వేయడం అవసరం. ఇంట్లో కూడా అనవసరమైన వస్తు సామగ్రిని అమ్మాలి అనే ఆలోచనకు వస్తారు, అది నిజమైన సరైనటువంటి ఆలోచన. తప్పక దాన్ని అమలు చేయడం అవసరం. దూరపు ప్రాంతాల్లో ఉన్నటువంటి సంతానం వచ్చే అవకాశం ఉంది, లేదా సంతానం దగ్గరికి విదేశమైనప్పటికీ కూడా వెళ్ళే అవకాశం కూడా గోచరిస్తోంది. ప్రతి విషయంలోనూ ఆచి తూచి ఆలోచించి మాత్రమే చేసే లక్షణం కలిగినటువంటి వీరికి బంధువులు మిత్రులు తొందర తొందరగా చేయవలసిందనేటటువంటి ఆ సూచనల్ని సలహాలని ఇస్తూ మానసికంగా ఒత్తిడికి గురి చేసే అవకాశం ఉంది. అయినా ఈ రాశివారు తమదైనటువంటి నిదానమైన ధోరణిలో కానీ చేసుకున్నట్లయితే పనిని తప్పక అన్ని పనులు విజయవంతమయ్యే అవకాశం ఉంది. వ్యవసాయాన్ని చేసేటటువంటి వారికి వాతావరణం అనుకూలించేటటువంటి అవకాశం ఉంది. మరింత ఎక్కువ ధరకి కానీ మరింత తక్కువ ధరకి కానీ అమ్మడం కాకుండా మధ్యమైనటువంటి ధరకి అమ్మేటటువంటి కాలానికి వీరు సిద్ధపడతారు, మధ్యమ ధర ప్రయోజనాన్ని పొందగలుగుతారు. నమ్మకంగా మోసపోవడం అనేది ఏమాత్రము ఉండే అవకాశం లేదు. కాబట్టి తెగేసి మొగమాటం లేకుండా నిర్భయంగా మాట్లాడడం చాలా చాలా మంచిది. ఇంటిని అద్దెకి ఇచ్చేటటువంటి సందర్భంలో కూడా ఒకటికి రెండు మార్లు ఆలోచించుకుని ఇవ్వడం సరైనటువంటిది తప్ప అకస్మాత్తుగా ఎవరో చెప్పారు కదా అని వెంటనే దాన్ని అద్దెకి ఇచ్చేయడం కూడా సరికాదు. ఎందుకు ఈ విషయం చెప్పబడుతోందంటే ప్రతి విషయంలోనూ కూడా తాత్కాలికంగా ఇబ్బందికి గురయ్యే అవకాశం ఉంది కాబట్టి దీని గురించిన ఆలోచన ఇంత వివరంగా చెప్పబడుతోంది. అధికారులతో దగ్గరతనం ఏర్పడుతుంది, అధికారులు ప్రేమానురాగాలతో చూస్తూ ఉండొచ్చు. అయినప్పటికీ కూడా వారితో ఎంత దూరంలో ఉండాలో, వారిని ఎంత దూరంలో ఉంచాలో తెలుసుకుని ప్రవర్తించడం మంచిది తప్ప వారు చనువునిచ్చారు కదా అని మరింత చనువుని కానీ తీసుకున్నట్లయితే తప్పక సంబంధ బాంధవ్యాలు అలాగే అధికారి ఉద్యోగి సంబంధాలు పూర్తిగా దెబ్బతినే అవకాశం గోచరిస్తోంది. వివాహాలకి అలాగే ఇతర శుభకార్యాలకి వెళ్ళేటటువంటి సందర్భంలో వాహనాల్లో ప్రయాణించే సందర్భాల్లో వాహనానికి సంబంధించినటువంటి భద్రతని, వాహనానికి సంబంధించిన స్థితి గతులని పరిశీలించుకుని ప్రయాణం చేయడం మంచిది.
అనేకమైనటువంటి పనుల్ని చేయవలసిన బాధ్యత ఉన్న కర్కాటక రాశి వారు ప్రయాణాల్లో వస్తువుల్ని మర్చిపోవడం అనేది జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఎప్పటికప్పుడు ఆలోచించుకుని మాత్రమే వస్తువుల విషయంలో, ముఖ్యమైనటువంటి దస్తావేజుల వంటి పత్రాల విషయాల్లో, ముఖ్యమైనటువంటి బ్యాంక్ అకౌంట్లు మొదలైన ఆ విషయాల్లో తగిన జాగ్రత్తని వహించి తీరాలి. తాత్కాలికమైనటువంటి బద్ధకించడం అనే అభిప్రాయం కర్కాటక రాశి వారికి ఉంటుంది. కాబట్టి ఆ బద్ధకాన్ని పూర్తిగా విడనాడి అతి ముఖ్యమైనటువంటి వస్తువుల్ని, ధనాన్ని, పత్రాలని ముందుకు ముందే సరైనటువంటి చోట పెట్టి తాళాలని వేసి భద్రపరుచుకోవడం ఎంతైనా అవసరం. ఇంటికి వచ్చేటటువంటి చుట్టాలని విశేషంగా ప్రోత్సహించుకుని రప్పించుకోవడం కంటే శరీర ఆరోగ్యాన్ని గమనించుకుని వీలైనంత వరకు ఒంటరిగా ఉండేందుకు, అంటే చుట్టాలు అలాగే మిత్రులు, ఆప్తులు, ఆత్మీయులు పెద్ద సంఖ్యలో రాకుండా ఉండేలా కొద్ది జాగ్రత్త పడడం ఈ మాసానికి మాత్రమే చాలా అవసరం. ఏదైనా జలుబు, పడిశం, దగ్గు, కంఠానికి సంబంధించిన వ్యాధి మొదలైనవి ఏవైనా ప్రారంభం అవుతూ ఉన్నటువంటి విధంగానే అనిపించినట్లయితే శారీరకంగా వెంటనే తాత్కాలికమైనటువంటి వైద్య సేవని చేయించుకోవడం అవసరం. అజీర్ణానికి సంబంధించిన వ్యాధి అయితే ఉండకపోవచ్చు, కానీ శ్వాసకోశానికి సంబంధించిన ఇబ్బంది, కంఠానికి సంబంధించినటువంటి వ్యాధి తాత్కాలికంగా కలిగే అవకాశం గోచరిస్తోంది. విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నం చేయవచ్చు, సంతానం దగ్గరికి కానీ లేదా ఉద్యోగరీత్యా వెళ్ళడానికి కానీ ప్రయత్నం చేయవచ్చు, కానీ అది సఫలం ఏమాత్రము కాదు, వెళ్ళే అవకాశం ఏమాత్రము ఉండకపోవచ్చు. నిరుత్సాహపడాల్సిన అవసరం ఏమాత్రం లేదు. సంతానం మాత్రం గొప్ప అభిప్రాయంతో తల్లిదండ్రుల్ని చూస్తూ ఉండడం అనేది చెప్పుకోదగ్గటువంటి విశేషం ఈ రాశి వారికి.